సంకల్పము చేతనే లోకంలో ఊహించడానికి వీలు లేనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఆయన కుండలో పుడతాడు. కుండలో పుట్టడం ఏమిటండి అనుకుంటాం, ఆయన అయోనిజుడుగా కుండలో ఎందుకు పుట్టాలో అమ్మవారికి తెలుసు. పుట్టించిన తల్లికి, పుట్టించిన తల్లి కుండలో పుట్టినటువంటి వాడు లేపు లోకానికి చెయ్యవలసినటువంటి ఉద్ధరణని ముందే లెక్క కట్టి ఒకడిని కుంభ సంభవుణ్ణి చేసింది. ఆయనే లలితా సహస్రనామ స్తోత్ర ఉపదేశం పుచ్చుకున్నవాడై మనందరికీ లలితా సహస్రాన్ని అందించాడు. కుంభ సంభవుడు ఎందుకు అవ్వాలో ఆవిడికి తెలుసు పుట్టించినప్పుడు. ఏ తల్లి ఎవరిని ఏ భావనతో ఏ మాట చెప్పి ఊపుతోందో ఆ పిల్లవాడు అటువంటి భావనతో లోకాన్ని ఉద్ధరించేవాడుగా తయారవుతున్నాడు. ఒక్కటే కారణం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక పిల్లవాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ఒక పిల్లవాడు గొప్పవాడు ఎందుకు అవుతాడో తెలుసా అండి, ఆ తల్లి ఊయల ఊపుతున్నప్పుడు ఏ మాటలు చెప్పిందో, ఆ పిల్లవాడు ఊపిరి పోసుకుంటున్నప్పుడు ఏది వింటోందో, ఆ పిల్లవాడు కడుపులో పెరుగుతున్నప్పుడు ఏది చూస్తోందో, ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి పాలిచ్చినంతకాలం ఏది తింటోందో, ఏది పెడుతోందో, ఏ సంస్కారం నేర్పుతోందో, అదే వాడి జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, పునాదిని బట్టి ఇల్లు, పునాదిని దాటి మీరు ఇల్లు కట్టలేరు. అమ్మ చేత్తో ఏది పెట్టిందో, అమ్మ ఏది పట్టిందో, అమ్మ ఏది నేర్పిందో, అమ్మ ఏది విందో, అమ్మ ఏది చూసిందో, అదే పిల్లవాడిగా ఉంటుంది. లోకంలో శంకర భగవత్పాదులు జన్మించాలి అంటే ఆర్యాంబ కడుపుకే ఆ వైభవం దక్కింది. ఎవరు అటువంటి ఉపాసనతో అటువంటి భక్తితో అటువంటి మర్యాదతో ఉంటారో అటువంటి కడుపుల యందు అటువంటి మహాపురుషులు జన్మిస్తారు. అందుకే ఒక మహా గొప్ప వస్తువు తయారవుతోంది, వెండి కంచాలే నలుగురు చేయించుకున్నారు. మీ కంచం ఇంత బాగా ఎందుకుందండి అని అడిగారు అనుకోండి, మా కంసాలి గొప్పతనం అంట. శివాజీ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు, అమ్మ చెప్పినటువంటి కథ. గాంధీ మహాత్ముడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు, అమ్మ తీసుకున్న ప్రమాణం. ప్రమాణం తీసుకున్నప్పుడు అమ్మ కంట ఒలికినటువంటి కన్నీరు. అమ్మయే ఈ లోకాన్ని తయారు చేసి నడిపిస్తోంది ఆనాటికి ఈనాటికి, ఆవిడే శ్రీమాత. ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే, నన్ను నమ్మండి మీరు, మీకు ఒక మాట చెప్తున్నాను, తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి, పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు. అదే అమ్మ అన్నం పెడుతూ, నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడరా, మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు, మీ నాన్నది అషిధారా వ్రతం మీ నాన్న జీవితం. మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా? నీకు తెలీదు. మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న సైకిల్ కూడా లేక 8 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు. మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు. మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు. మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా? మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా? ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా? అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ ఐఏఎస్ అయ్యారా. మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు, మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు. ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో, అటువంటి తండ్రి కడుపున పుట్టావు. ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే పనికిరాని వాడివైపోతే, మీ తండ్రి తలదించుకుంటే నువ్వు ఎందుకు పనికి వస్తావో చెప్పు. మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి. మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే పుత్రాది చేత్ పరాజయం. మీ నీవు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం. మీ తండ్రి సన్మానాలకి సంతోషం కాదు, నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాననుకున్నట్ల శివుడు. అందుకని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు ఎవడంటే, లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి. అందుకని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టం ఆయనకి. కాబట్టి నాన్న నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు. తండ్రి
ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి గాలిపోతాయి. నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు, ఇది మర్యాద లోకంలో. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యే లోకాలని పరిపాలిస్తోంది. మీరు కాదని అనగలరా? ఏ తల్లి, ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరులు పోసిందండి. సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి, అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసింది, ఛీ దుర్మార్గుడా నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండనుకుంటున్నానంది. ఏమమ్మా అంత మాట అన్నామన్నారు. కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా, నీకు నాకు తల్లి ఆ తల్లి, ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్ళు పట్టడానికి వచ్చావా? పడితే 3 రోజులు ఉంటాను, పట్టకపోతే 1 పూట ఉంటాను. నేను పోవడం కాదురా కావలసింది, అమ్మ సంకెళ్ళు విడిపించులే అంది. అంతే భగత్ సింగ్ ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఆఖరణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా, మా అమ్మ కోరిక తీర్చాను చాలు, ఈ దేశం కోసం పోరాడిన అసువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు. అటువంటి దేశంలో ఈయన ఎందుకు అనాలి? అటువంటి కొడుకుల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాం, అటువంటి సంస్కారాలు మనం నేర్పుతున్నాం. ఇవాళ భగత్ సింగ్ తల్లి ఏది మాట్లాడితే భగత్ సింగ్ తయారయ్యాడో ఎక్కడా ఏ పాఠ్య పుస్తకంలో చెప్పకూడదు. చెబితే అటువంటి వాళ్ళ పిల్లలు కూడా చదివేస్తారేమో అని వాళ్ళకి బెంగ. ఇటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం. ఆనాడు తల్లి వసిన్యాది దేవతలతో చెప్పించింది, శ్రీమాత ముందు చెప్పించింది, అమ్మ వలనే లోకం తయారవుతోంది, అమ్మ వలనే. అబ్బో ఒక్క నామం లేదు, ఇలా అయితే సహస్రం ఏమవుతుందండి ఇంకా. కాబట్టి శ్రీమాత, ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోకంలో దయా అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది. అనేక చోట్ల కనపడినా దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే, నేను ఇప్పుడేం చదువుకోను చదువుకోవట్లేదు, నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు, అది వేరు విషయం. కానీ ఉదాహరణకి చెప్తున్నా, వేరొకరి మీద ఎందుకు పెట్టాలంటే ఉదాహరణని. కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా, ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి, అందుకని 23,000 రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించున్నప్పుడు ఆయన బయటకు వచ్చి, రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానివి, బాగా చదువుకుంటున్నావా అని అడిగితే, ఆ మరునాడు మళ్ళీ నేను 23,000 రూపాయలు తీసుకోవడానికి వెళుతున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది, అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను, ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఒక చిన్న, ఎంత కాదన్నా ఎంత ఉదారుడై, ఒక కొడుక్కి ఇచ్చినట్టే ఆయన ఇచ్చి, నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదయ్యా మీ డబ్బులే అని చెప్పి వెళ్ళి కట్టుకోనన్న, నువ్వు వృద్ధిలోకి వస్తే చాలు, మీ తండ్రి చేసిన ఉపకారం అటువంటిది మా కుటుంబాలకి, ఇది మీ తండ్రి డబ్బే అనుకో అనుకుని ఇచ్చిన, మీకు తండ్రి కీర్తి పట్ల సంతోషం ఉన్నా అయ్యో చెయ్యి చాపేనే అని చిన్నతనం ఉంటుంది. కానీ మీరు చూడండి, లోకంలో దయని పుచ్చుకున్నవాడు దయని అందించినవాడు ధన్యులయ్యేది ఒక్క సందర్భంలోనే. ఎక్కడో తెలుసా అండి? ఆ ప్రొవెర్బ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు, కానీ ఎంత గొప్ప మాట అన్నారంటే, ది క్వాలిటీ ఆఫ్ మిర్సీ ఈజ్ నాట్ స్ట్రెస్డ్, ఇట్ ఈజ్ ట్వైస్ బ్లెస్డ్, ఇట్ బ్లెసెస్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఎక్కడైతే దయ ఇయ్యబడుతోందో అక్కడ చిన్న పుచ్చుకోవలసిన అవసరం ఉండదు. ఎవడు పుచ్చుకున్నాడో వాణ్ణి చూసి ఇచ్చానన్న గర్వంతో దయ ఇయ్యబడదు. ఆ స్థానం శ్రీమాత. ఎందుకని, ఎన్ని తప్పులో మన దగ్గరున్నాయి,
ఎంత దయయో అమ్మ దగ్గరుంది. మీరు లెక్క వేసి చూసుకోండి, పుట్టడం దగ్గర నుంచి తప్పులన్నీ మనవి, దయంతా అమ్మది. రోజు నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఎన్ని తప్పులు చిన్నప్పుడు, అన్ని అబద్ధాలే, అన్ని తప్పులే. ఇంత తప్పుడు బతుకుని కడుపులో పెట్టుకుంది, ఎవ్వరికి పక్క వాళ్ళకు కూడా చెప్పలేదు కొడుకు చులకనైపోతాడని. ఇంత కడుపులో పెట్టుకుని కొడుకు వృద్ధిలోకి రావాలని నా పట్ల దయని చూపించి అన్నం పెట్టిన అమ్మ, తండ్రి కొట్టేసి వీడికి అన్నం పెట్టకు అని తలుపేసేస్తే, నాన్నగారు నిద్రపోయిన తర్వాత తలుపు తీసి నన్ను తీసుకొచ్చి బింకంతో అన్నం తిననని కూర్చుంటే, తను కళ్ళనీళ్లు పెట్టుకుని దయతో నాకు అన్నం పెట్టిన అమ్మ నాలో పరివర్తనని తీసుకొచ్చింది, నన్ను మార్చింది, నేను వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసింది. ఆ ఇచ్చిన ప్రకటించిన దయ వలన ఆవిడికి తరిగిపోలేదు. ఆ దయని పుచ్చుకున్న నేను కుమిలిపోవలసిన అవసరం లేదు. ఇచ్చిన దయ, పుచ్చుకున్న దయ బాగా ఇంకా గుణింపబడి రెండు సార్థకత పొందేది ఎక్కడైనా ఉంటే లోకంలో, ఒక్క అమ్మ దయచేత ప్రకాశించినటువంటి కొడుకునందే. అమ్మ దయ అర్థమైతే నువ్వు ఎప్పటికీ తప్పుడు కొడుకువి కాలేవు. అందుకే పోతనగారు ఒక్క తీర్పు చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి లోకంలో అమ్మకే ఇంత మర్యాద ఉంటే, ఇన్ని లోకాలను కన్న అమ్మ, ఆ శ్రీమాత ఎంత గొప్పదై ఉండాలి అని. అంత గొప్ప అమ్మ గురించి, అమ్మ యొక్క దయా విశేషం గురించి మనకి లోకంలో ఆ లలితా సహస్రనామంలో వసిన్యాది దేవతలు ఆ అమ్మ వైభవాన్ని కీర్తనం చేస్తారు. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకి నమస్కారం చేయకపోతే పీడాపోయేది. అంత గొప్ప అమ్మ వైభవం చెప్తుంటే ఆవలింత రావడానికే సిగ్గుపడాలి మనం. ఆ ఆవలింత 100 మందికి వినబడేటట్టు ఆవలించిన వాడు సభలో ఏమనుకోవాలి? అటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగిన శ్రీమాత అమ్మవారని అమ్మవారి గురించి పెద్దలంటారు. అంతటి వైభవం ఉన్న తల్లి శ్రీమాత, అటువంటి తల్లి యొక్క వైభవం వసిన్యాది దేవతలు కీర్తనం చేశారు. కాబట్టి ఇవాళ నేను ఆ శ్రీమాత అన్న నామాన్ని మాత్రమే వ్యాఖ్యానం చెయ్యగలిగాను, కానీ ఎన్ని చేశామన్నది కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క పరవశంతో ఒక్క మాట చెప్పుకున్నా చాలు. కాబట్టి ఇంకా నేను దాని గురించి ఏదో చెప్పాలనుకున్నా, ఇక ఇక్కడతో శ్రీమాతానామాన్ని పూర్తి చేసినట్టుగానే భావి